Hi friends, welcome to our program APDSC Latest News. DSC లో 178 SGT పోస్టుల పెంపు. ఉర్దూ మీడియం వారికి ఛాన్స్. 7907కు చేరుకున్న పోస్టులు. పీజీ పండితులకు డిఎస్సిలో అవకాశం. అర్హతల్లో కీలక సవరణలు. డిఎస్సి 2018 ద్వారా భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య పెరగనున్నది. గత నెల 26న విడుదల చేసిన నోటిఫికేషన్లో మొత్తం 7729 పోస్టులను ప్రకటించగా వాటిలో ఇప్పుడు మరో 178 పోస్టులు కలవనున్నాయి. ఇవన్నీ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులే. మొత్తం మీద పోస్టుల సంఖ్య 7907కు చేరుకోనుంది. పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది ఆగస్టులో 211 ఉర్దూ పోస్టుల భర్తీకి డిఎస్సి లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిలో అర్హులైన అభ్యర్థులు లేని కారణంగా కేవలం 24 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 9 పోస్టుల భర్తీకి సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. ఇక మిగిలిన 178 పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు లేనట్లు తేలింది. ఆయా పోస్టులను ఓసీ జనరల్ పోస్టులుగా మార్చారు. వీటిని కూడా ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్లో కలిపి భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు 178 పోస్టులు వీటికి కలిశాయి. ఇదిలా ఉంటే లాంగ్వేజెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా డిఎస్సి 2018కి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభించింది. డిఎస్సి 2018 నోటిఫికేషన్కి సంబంధించి వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలను నిర్ధారిస్తూ గత నెల 26న జీవో 67 విడుదల చేసిన విద్యాశాఖ దానికి సవరణలు చేస్తూ జీవో 70 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ మరియు లాంగ్వేజ్ పండిట్స్ తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఒరియా, తమిళ, కన్నడ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో సంబంధిత లాంగ్వేజ్ ఆప్షన్ లేదా మెయిన్ ఓరియంటల్ లాంగ్వేజెస్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఆయా లాంగ్వేజెస్లో పీజీ చేసిన అభ్యర్థులు అర్హులే. కాగా ఈ అర్హతను స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ ప్రమోషన్ సర్వీసులో ఉన్న కేటగిరీ 3 ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని యూటీఎఫ్ వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.